ఇప్పుడు దేశంలో ఎక్కడ లేదు, 2000 ఉంటుందే లెక్క లేదు. ఈ ఇవన్నీ చట్టవిరుద్ధమే మొత్తం, ఇదంతా చట్టవిరుద్ధమే బాగా బేగారని. ఇది సంఘం ఎలా సరే మొత్తం మీ ఇష్టం ఉన్నట్టు చేసుకునే దాన్ని సంఘం అంటారా? అది మీకు నియమం ఎవడైనా కొప్పడా గత 15 ఏళ్ళుగా అనివార్య కారణాల వల్ల పని చేయకుండా ఉన్న జగిత్యాల ఓపను మళ్ళీ పనిచేసేటట్టు పునరుద్ధరించేటట్టు ఈ కార్యక్రమం చేపట్టడానికి నేను మా ప్రెసిడెంట్ స్వరాజబాబు గారు, తర్వాత పెద్దలు తోట లక్ష్మణరావు గారు, తర్వాత పాత వెంకటనరసయ్య గారు, మేము ఒక వారం రోజుల కింద ఒకసారి విజిట్ చేసినాము. చేసినాక అనుకోకుండా బుడ్ల గట్టయ్య పేరు మీద ఒక ప్రెస్ నోట్ వచ్చి మళ్ళీ మెంబర్లందరూ గందరగోళ పడుతున్న సందర్భంగా క్లారిఫికేషన్ ఇచ్చి ఈ మెంబర్షిప్ డ్రైవ్ ఈ ఎలక్షన్ ప్రాసెస్ చేయడానికి మేము ఇవాళ జగిత్యాలకు వచ్చినాం. దీంట్లో ఏంటంటే క్లారిఫికేషన్ ఏంటంటే ప్రెస్లో ఉన్న ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్న వీడియోగ్రాఫర్లు, ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్న రిపోర్టర్స్ కూడా జర్నలిస్ట్ అని వాళ్ళకు కూడా సభ్యత్వం ఇవ్వాలని, అలాగే ఫోటోగ్రాఫర్స్ కూడా సభ్యత్వం ఇవ్వాలని మనం తీసుకున్న క్లారిఫికేషన్ ఇక్కడ వాళ్ళకి తెలియపరచడమైంది. అలాగే మెంబర్షిప్ కోసం ప్రత్యేకించి బుక్స్, మేము ఇచ్చిన బుక్స్, మెంబర్షిప్ ఫామ్స్ అందరికీ ముగ్గురికి బాధ్యత, చంద్రమోహన్ గారికి, దేవశెట్టి జనార్దన్ గారికి, పంప శ్రీనివాస్ గారికి బాధ్యత మెంబర్షిప్ డ్రైవ్ కోసం బుక్స్ ఇవ్వడం జరిగింది. అలాగే కొత్త మెంబర్ల దగ్గర నుంచి అందరి దగ్గర 500 రూపాయలు మెంబర్షిప్ ఇద్దరు తీసుకున్నట్టుగానే తీసుకోమని చెప్తున్నాము. మళ్ళీ మంచిగా అన్ని అవోపాలకు మార్గదర్శకంగా ఉండేటట్టు జగిత్యాల అవోపాలను తీర్చిదిద్దడానికి మేము వచ్చినాం. దీనికి ఇక్కడ కోఆపరేషన్ చంద్రమోహన్ గారు ఉన్నారు, లోకల్ గారు, తర్వాత ఆనందంగా పెద్ద ఆనందం గారు కూడా వచ్చిండు. దీన్ని ఒక అద్భుతమైన ఆదర్శవంతమైన అవోపాల చేయడానికి మేము ఇక్కడికి వచ్చినాము. దేశాల పట్టణ ప్రజలందరికీ మా ఓపా తరఫున శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ చేసినటువంటి స్టేట్ ప్రెసిడెంట్ స్వరాజ్ బాబు గారు, సెక్రటరీ నిజాం వెంకటేశం గారు, మరియు కోట లక్ష్మణరావు గారు, పాత వెంకటరసయ్య గారు రావడం జరిగింది. ఏంటంటే మళ్ళీ కొత్తగా అవోపా మెంబర్షిప్ తీసుకోవడానికి వాళ్ళు రావడం జరిగింది. గత అవోపా బాడీ కూడా వాళ్ళ ఛాయశక్తుల అందరి సహకారంతో వాళ్ళకి సహకరణతో పని చేశారు. మళ్ళీ కొత్తగా మెంబర్షిప్ తీసుకోవడానికని మళ్ళీ స్పెషల్ రోజు చేయడం జరుగుతున్నది. దయచేసి కొత్త సభ్యులు ఎవరైనా కానీ 500 రూపాయలు ఇచ్చి సభ్యత తీసుకోగలరు. మరియు పాత సభ్యులు కూడా ఓన్లీ వెరిఫికేషన్ కోసము గడీ వాళ్ళ యొక్క ఎనీ ఐడెంటి కార్డు తీసుకొని ఒక అప్లికేషన్ మీద రాసి ఎలాంటి తీసుకు వాళ్ళకి లేదు, ఎలాంటి గుర్తు లేదు, జస్ట్ వెరిఫికేషన్ కోసం వాళ్ళు ఇచ్చి అందరూ సహకరించాలని భావపక్షాన్ని కోరుతున్నారు.